రాజగిరి కోర్టులో ప్రసన్న ఒక మంచి అడ్వకేట్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా ఒక పర్సన్గా చాలా యాక్టివ్ కార్యకర్త. ప్రతిసారి బీజేపీ కార్యకర్తలు పైన ఏదైనా కేసులు అయితే కానీ అక్కడ లోకల్ పేద పిల్లలు కానీ ఎవరికి పైన ఏదైనా ఇబ్బంది పడితే కూడా ముందుకు ఉండే ఆయన ఫేస్ చేసేది, వాళ్ళ గురించి కొట్లాడేది. ప్రతిసారి ఆయన మీడియాలో కూడా ఒక డిబేట్లో కూర్చొని కూడా టీఆర్ఎస్ విఫలం గురించి అయినా వాళ్ళు చేస్తున్న తప్పుల పైన కూడా ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడేది. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే సరిగ్గా పనిచేస్తలేరు అంటే ఎవరైనా ఉండేది, మేము కూడా మా కౌన్సిల్స్లో సరిగ్గానే పనిచేస్తే పని చేయకపోతే ఎవరైనా మా పైన కూడా కామెంట్ చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీరు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయకూడదని కూడా సోషల్ మీడియాలో కూడా చాలా అగ్రెసివ్గా ఆయన ముందుకెళ్ళాడు. ఒక కుట్ర ప్రసన్న మేడం, ఒక శ్రీనివాస్ యాదవ్ అని ఆయన కొద్దిగా మెంటలీ కూడా ఆయన చాలా డిస్టర్బ్ ఉన్నారని మొత్తం పబ్లిక్ కూడా తెలుసు. అక్కడ లోకల్ ఎవరైనా ఇల్లు కడితే ఆయన పైన కంప్లైంట్ చేయాలి, డబ్బులు వసూలు చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ కనబడితే ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఆ ల్యాండ్లు కబ్జా చేయాలి. ఇట్లాంటి చాలా వరకు యాక్టివిటీస్లో ఆ శ్రీనివాస్ యాదవ్ ఉండేది. ప్రసన్న మేడం పైన చాలా వరకు ఆయన దృష్టి పెట్టేది ఏంటంటే ఆ శ్రీనివాస్ మెంటాలిటీ ఎట్లా అంటే ఆయన హీరో కావాలి, ఆయన ఎమ్మెల్యేకి దగ్గర కావాలి, ఆయన ప్రతి తప్పుడు పని చేస్తే ఎమ్మెల్యే ఆయనకి సపోర్ట్గా ఉండాలి, ఎవరైనా దగ్గరకు రాకూడదు అని ఆయన చిన్న ఒక ఆలోచన. కానీ ప్రసన్న ప్రతిసారి ఆయన చేస్తున్న తప్పుల గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, కమిషనర్ గారికి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇదే శ్రీనివాస్ అడ్వకేటు ఒక మహిళ కూడా చూడకుండా ఫేస్బుక్లో చాలా ఘోరంగా వీడియోలు పెట్టాలి, ఒక అడ్వకేట్ ఒక క్లయింట్ గురించి కొట్లాడిన తర్వాత ఆ క్లయింట్ ఫేవర్లో జడ్జ్మెంట్ వస్తే ఆయన ఏ విధంగా కామెంట్ చేసేది ఆ శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ కార్యకర్త అంటే, మెజిస్ట్రేట్ నీకు జడ్జ్మెంట్ ఇచ్చిందంటే నువ్వు నీకు ఆ మెజిస్ట్రేట్కి సంబంధాలు ఉన్నాయా, నువ్వు ఏం చేసినావు, నీ ఫేవర్లో ఆయన జడ్జ్మెంట్ ఇచ్చిండు, నీ ఫేవర్గా ఆయన చేసిండు అని ఇట్లాంటి గలీజ్గా కామెంట్ చేసేది. ఒక అడ్వకేట్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అంటే లోపల పోయిన తర్వాత పాపం ఆయన ఏడ్చుకుంటే చెప్తుంది మొత్తం బాధలు. వాట్సాప్ గ్రూప్లో అయినా గలీజ్గా కామెంట్ చేసేది, ఫోటోలు పెట్టేది. ప్రతిసారి ప్రసన్న మేడం ప్రతిసారి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చేది, రాష్ట్రకి కమిషనర్ గారు ఏమన్నారంటే ఏం చేయాలి మా పైన ఎమ్మెల్యే గారు ప్రెషర్ ఉన్నది. అందుకోసం ఇవాళ మా ఒక చిన్న బీజేపీ కార్యకర్త కేసీఆర్ గురించి ఒక చిన్న కామెంట్ పెడితే ఆ కార్యకర్తకి ఇంట్లో పోయి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు. అంటే ఇట్లాంటి మా మేడం ఒక ప్రసన్న మేడం పైన ఇన్ని గలీజ్గా కామెంట్ చేస్తే వందల సార్లు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే కూడా ఏం పట్టించుకోలే. ఇవాళ చూడండి కోర్ట్ హాల్లో నువ్వు నా పైననే కామెంట్ చేస్తావా, నువ్వు నా పైననే కంప్లైంట్ ఇస్తావా అని డైరెక్ట్ ఒక మహిళ కూడా చూడకుండా డైరెక్ట్ ఒక రోడ్ ఫైట్ ఎట్లా అవుతుంది అట్లా పంచ్ కొట్టి మొత్తం డ్యామేజ్ చేసింది, మొత్తం కళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇవాళ డాక్టర్ గారు అంటున్నారు ఇంకా కొద్దిగైనా గట్టిగా కొడితే మొత్తం కళ్ళు మొత్తం పోయేది, చనిపోయేది కూడా, అంటే ప్రాణం కూడా పోయేది అట్లాంటి ఆయన కోపంతో కొట్టిందని ఇవాళ డాక్టర్ గారు కూడా అంటున్నారు. నేను ఒక్కటే ఒక మాట అంటున్నా, ఇవాళ ఈ కల్చర్ ఎందుకు తీసుకుని వస్తున్నారు ఈ కొట్లాట కల్చరు? ఓపెన్గా కేటీఆర్ గారు చెప్తారు తరిమి తరిమి కొట్టండి, రాళ్ళతో కొట్టండి. కేసీఆర్ గారు అంటారు మా అడ్డు వస్తే మేము కూడా తరిమి తరిమి కొడతాం, జనాలకి పెడతారు కొట్టండి. అంటే కొట్టే కల్చర్ తీసుకొని రావాలని అనుకుంటున్నారా? ఆ కల్చర్ మీరు తీసుకొని రావాలనుకుంటే మేము కూడా రెడీ, మేము కూడా గాజులు వేసుకొని కూర్చోలేము. నేను సీరియస్ అంటున్నా, మీరు ఆ కల్చర్ని ఫాలో చేస్తే మేము కూడా అదే కల్చర్లో వస్తాం. మేము తెలంగాణ మంచిగా ఉండాలి, తెలంగాణ ముందుకెళ్ళాలి, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి. రాజకీయ పరంగా మీరు కొట్లాడండి, కానీ మీరు వ్యక్తిగతంగా ఈ విధంగా రోడ్ ఫైట్ చేసి మా కార్యకర్తల్ని మా కార్యకర్తల పైన దౌర్జన్యం చేస్తారంటే అది కాదు. నేను ఒక్కడొక్కడొక్కే చెప్తున్నా కేసీఆర్ గారికి, ఈ కల్చర్ని ఆపి రాజకీయ పరంగా మీరు కొట్లాడండి, లేకపోతే కొట్లాడే ఖర్చుల్లో మీరు పోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఒక్క కార్యకర్త ఆగడం లేదు. ఇవాళ అంత దెబ్బలు తగిలిన తర్వాత కూడా ఆ ప్రసన్న మేడం ఏం చేద్దాం, నేను ఇంకా పోరాడతా, జనాల గురించి పోరాడతా, పబ్లిక్ గురించి నేను పోరాడతా అని ఎంత ధైర్యంగా ఒక లేడీ ఉండి ఇట్లా చెప్తుందంటే ఒక్కొక్క మా కార్యకర్త ఏ విధంగా ఉంటారు ఒకసారి
కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ శ్రీనివాస్ అడ్వకేట్ ఏ విధంగా మహిళ పైన కొట్టిండు, ఆయన పైన జస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు. నేను కమిషనర్ గారికి డీజీ గారికి రిక్వెస్ట్ చేసే దొరికితే ఇమీడియట్గా ఆయనకి అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మా లీగల్ సెల్ కూడా ఉంది, వాళ్ళు కూడా ఇవాళ ప్లాన్ చేస్తున్నారు ఆయన పైన కంప్లైంట్ చేయడానికి. ఆయన ఆ అడ్వకేట్ పద్ధతి దాంట్లో కూడా ఆయన ఉండకూడదు, అసలు ఆయన అడ్వకేట్ ఆ కోర్టు కూడా ఆయన వేసుకోకూడదు, ఆ విధంగా కూడా చేయాలని మా లీగల్ సెల్ కూడా ప్లాన్ చేస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.